నా పేరు హరికుమారి. ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందమ్మా, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూట ప్రభుత్వ పరిపాలన? ఆంధ్రప్రదేశ్ దేశానికి అందరికీ నమస్కారం అమ్మా. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది ప్రభుత్వం. ఆడ ముగ్గురు కలిసి నిర్ణయించుకుంటున్నారు ప్రతి విషయము. వరదలు వచ్చినా ఎంత బాగా అన్నీ సర్దుకున్నారు, అన్నీ ఇచ్చారు, ఫుడ్లు అన్నీ అందినాయి అందరికీ, స్టోర్ బీమ్ అందినాయి, అన్నీ అందినాయి, సీర్లు కూడా ఇచ్చారు, ఆయన ఇచ్చినాయి అన్నీ అందరికీ ఇచ్చారు, ప్రజలందరికీ చాలా బాగుంది. ఏం బాగాలేదు చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన అని చెప్తున్నారు చాలా మంది? గిట్టిన వాళ్ళు ఎన్నో చెప్తారు. ఇప్పుడు బంతి భోజనానికి వెళ్తే కొంతమందికి నచ్చుతున్నది, కొంతమందికి నచ్చట్లేదు. అలాగే తీసుకుని కూడా తీసుకోలేదని వైసీపీ ప్రభుత్వం ఇలాగ ప్రకటిస్తే ఆయన మరి ఈ పోటీ వచ్చి అందరికీ నేనున్నాను, ఆడపడుచులను చూస్తాను అని అంటున్నారు కదా, మరి ఎక్కడ రాలేదే. సీఎం గారు వచ్చారు, అందరిని పలకరించారు, నువ్వు ఆయన మీద నువ్వు గొప్ప మంచోడివి, మరి ప్రజలు ఆడబడుసులు నా బిడ్డలు, నా బిడ్డలు అంటున్నావు, నువ్వు బిడ్డలోనూ అప్పజల్లిలు నీ సొంత అప్పజల్లిలు కాదనుకుంటున్నావుగా, మరి ఈ రోజుకి వచ్చి ప్రజలకి మరి మీరు ఎలా ఉన్నారు ఏంటని. నువ్వు సీఎం అయ్యావుగా, మాజీ సీఎం అయ్యావు, మరి ఏ రోజు వచ్చి ఒక్క పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదుగా. మరి కాలనీ వాసులు అందరూ చాలామంది లేని వాళ్ళే బాధలు పడుతున్నారు. నువ్వు వచ్చి సహాయం చేయొచ్చుగా, చెయ్యి మరి సహాయము. చెయ్యొద్దని ఎవరొద్దని ఉత్తమ మాటలు ప్రకటించి మాట్లాడగానే సరికాదు. ఆ వయసు ఆయన అంత సహాయం చేశారని నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత దాన్ని చెప్పుకుంటా పోతే చాలా చెప్పలేము ఆయన గురించి. అంత దేవుళ్ళలాగా అందరికీ ఆ వయసు ఆయన అందించారంటే సామాన్యమైన విషయమా? కరోనా వచ్చింది, మరి నువ్వేమన్నా సహాయం చేసావా? ప్రజల దగ్గరికి నువ్వు వచ్చి సహాయం చేయలేదు. గేట్లు పడినాయి, బుడమేరకు అసలు గేట్ ఉందా? నువ్వు పడగొడడానికి నువ్వన్నీ నాటకాలు ఆడితే బాగోదు. ప్రజల దగ్గరికి వచ్చి నేను చేసిన న్యాయం, మరి కరోనా వచ్చినప్పుడు నువ్వేమిచ్చావు అసలు? ఏ నువ్వు కూడా వచ్చి సంవత్సరాల ప్రకారం ఇండక్షన్లు చేసావు, అందరికి ఇప్పుడు రోగాలు వచ్చి చస్తున్నారు. ప్రతి ఇండక్షన్ కాళ్ళు నొప్పులు వచ్చి ఆర్ట్రాక్ వచ్చి అందరు చస్తున్నారు. నువ్వు చేపించుకున్నాడు పింఛన్ ఇవ్వను, ఇండక్షన్ చేపించుకుంటే అని భయపెట్టావు భయని. ఏంటది నువ్వు ఈ పూట న్యాయం చెయ్యి, వచ్చి చంద్రబాబు నాయుడు వల్ల అవ్వట్లేదు అంటున్నావు, తుక్కు ప్రభుత్వం అంటున్నాడు, ఆయన చేసిన ప్రభుత్వం బాగోలేదని చెప్తున్నాడు పాలన. నువ్వు వచ్చి చెయ్యి మరి ప్రజలందరికీ. ఆదుకున్నాడు నిజంగా చంద్రబాబు? చంద్రబాబు నాయుడా ఆదుకోవటం? అసలు ఎలా ఆదుకున్నారు? తుడిసే వాళ్ళతో సహా బీచింగ్లు కొట్టి ఈ పూట ఉన్నామంటే మాట అనగానే సరిపోదు. వచ్చి చూడు ఎక్కడ చెత్త ఉందో, చెత్త లేకుండా ఉందో నిమిషాల మీద చెత్త తీపిచ్చారు ఆయన వచ్చి. నేనున్నానమ్మా అని ధైర్యం ఇచ్చారు. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరున్నారు చెప్పు. ఆయన వచ్చాడు కానీ ఓన్లీ ఫోటోలు దిగి వెళ్ళిపోయాడు, ఏం చేయలేదు అంటున్నారు. ఫోటోల కోసం ఆశపడే మనిషి కాదు ఆయన. ఆయనకి ఏమి తినటానికి ఉండటానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు ఆ మహానుభావుడు. నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి ఇలా చెప్పి మాటలు చెప్పి ఫోటోలు దిగి పెట్టుకుంటే షోయింగ్ అందరు జనం ఊరుకుంటారా? జనం మధ్యలోకి వచ్చాడుగా బుడవేరు మునిగినప్పుడు ఇంత నీటి నీళ్లు పడవ మీద వచ్చిన ఢీ కొట్టుకున్నాయి. మధురానగర్ స్టేషన్ మీదకి వచ్చేసి పట్టాల మీద నుంచి ఉంటే పట్టా వస్తే ఆ రోజు ఆ పెద్ద ఆయన ఎంత ధైర్యంగా అక్కడ నుంచి ఉన్నారు అందరూ చూశారు. ప్రజలందరూ అబద్ధాలు ఎవరు చెప్పరు, నువ్వు అబద్ధాలు చెప్పినా నీ మాట నమ్మరు, గులకరాయి డ్రామా వేసావు ఆ రోజు. అలాగే నష్టపోయావు, నువ్వే నష్టపోతున్నావు, ప్రతి మాట నువ్వే నష్టపోతున్నావు ప్రజల్లో. ఆ మాట వేసేసి ఎందుకు మోసం చేస్తారు ప్రజలు? అంటే ఇంకా చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు కానీ ఏవి కూడా నెరవేర్చలేదు. గ్యాస్ బండ్లు ఇస్తా అన్నాడు, అమ్మఒడ్ల డబ్బులు వేస్తా అన్నాడు, తల్లికి వందనం అని చెప్పాడు, ఏమీ చేయలేదు, ఓన్లీ ఫ్యాంక్స్ నోట్ ఇచ్చాడు అంటున్నారు కదా. ఏమండి వచ్చే నెలండి 3 నెలలు కనెక్షన్గా 100 రోజులు అయింది. అన్నీ ఆయన చేసిన చెప్పిన మాట చేస్తాడు, చెయ్యిపోతే నువ్వను. ఆయన మీద నిందలేయి. ప్రజలు ఆయన బిడ్డల్లాగా, ఆయన అప్పజల్లిలాగా భావిస్తున్నాడు ఆయన. ఆయన ప్రతి విషయం చెప్పిన విషయం చేస్తాడండి, చేస్తాడని మాకు అందరికీ నమ్మకం ఉంది, చేస్తాడు కూడా. ఆయన మీకోసమే నేను వచ్చాను, నాకేం అక్కర్లేదు అని ఆయన చెప్తున్నాడు. అది దీపావళికి 3 గ్యాస్ బండ్లు అని ప్రకటించారు, అమ్మఒడి ఇస్తానని చెప్పారు. అందరికి నిదానంగా ఇస్తారండి. ఇప్పుడు వరద ముంచుకొచ్చింది, అందరూ బతికారంటే ఆ పుడ్డు దీని 10 రోజులండి, 15 రోజులు వరద వచ్చి నీళ్లు ఉన్నాయి. ఇంకా ఏ నోటితో అంటామండి మేము? అసలు ఆయన అంటే పాపాత్ములండి నిజంగా. అంత మాకు దొరకను కూడా దొరకదు అన్నపూర్ణమ్మ తల్లి. ఆయన అబద్ధాలు ఆడాడనుకో అది ఆయనకి అసలు మంచిదే కాదు. అది తిరుపతి లడ్డు కూడా కలిసి జరిగింది అంట, దానికోసం విన్నారా? విన్నానండి. తిరుపతి లడ్డులో మరి ఆ రకంగా కొవ్వు పదార్థాలు ఈరోజు సాధులు బ్రాహ్మలు ఎంతమంది అందరూ చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు అబద్ధాలు ఎవరు చెప్తారు? నువ్వు ఇచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారుగా, 300 రూపాయలకి 350కి నెయ్యి వస్తుందా ఏంటి? పావు సేరు నెయ్యి రాదే నువ్వు ఇచ్చిన దానికి, 600, 700 నెయ్యి ఉంది, 800 ఏ అలాంటి నెయ్యి నీకు 300కి వస్తుందా? నెయ్యి ఎవరిస్తారు? పోని వద్దే నెయ్యి ఇచ్చేటప్పుడన్నా కొంచెం తగ్గుతుందంటే కనీసం 500కన్నా ఇస్తారు, 700, 800 నెయ్యి. అలా ప్రజలు నువ్వు మోసం చేసావంటే ఆయన అయితే అబద్ధం చెప్పరు,
నువ్వు అన్నీ దొరికిపోతావు, నీకు ఏం కంగారు ఏం వద్దు, అన్నీ నువ్వు అబద్ధాలు చెప్పిన అన్నీ జరుగుతాయి. ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మేమే అధికారంలో వస్తాను వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమండి వస్తారో రారో భగవంతుడికి తెలుసు, తిన్నవాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి న్యాయం అన్యాయం ప్రజలు చూస్తున్నారు. ఈ పూట ఏంటి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ఏంటి ప్రజలు చేసే పని చేసుకుంటారు. ఈరోజు ప్రజలకు తెలవని విషయం ఏం లేదు, ప్రతిరోజు టీవీ చూస్తున్నారు, ఎవరు న్యాయం చేశారా అని వాళ్ళకి తెలుసు. నువ్వు చెప్పగానే ఓటేయరు, చంద్రబాబు నాయుడు చెప్పగానే ఓటేయరు. ఎవరికి ఎవరైనా ప్రభుత్వం అందరికీ ప్రజలు వేస్తేనే మీరు నాయకులు అవుతారు, అది మాత్రం గుర్తుంచుకోండి. నేనే వస్తాను, నేను సిద్ధం అన్నావు, ఏం చేశారు నువ్వు? అబాసుబాలు అయిపోయావు, ఏదే డబ్బులన్నీ ఉన్నాయని పోస్టులు అన్నీ వేసి అంటిచ్చేసావు. ఈరోజు అందరు నవ్వలేదా, నీకు చేతులతో బుద్ధి చెప్పారు. ఉన్న 4 రోజులు నువ్వేం చేసావు? భయపెట్టావు మనుషుల్ని, ప్రజల్ని. ఈరోజు భయం ఏమీ లేదు. ఒకవేళ ఎవరన్నా రాలేదంటే అడుగుతారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని వాళ్ళు అది అడుగుతున్నారు, అడగకముందే వాళ్ళు చేస్తారు. ఆయన ఆ నమ్మకం మాకుంది, నీ మాటలు ఎవరు నమ్మరు. ఏంటంటే ప్రభుత్వం బాగానే చేసింది, మాకు బాగా చేయలేదని చెప్తున్నారు. ప్రభుత్వం చేయలేదు, బాగా చేసింది. వరద వచ్చినట్టే లేదు మాకైతే. మేము పైన కింద వాళ్ళు చాలా నష్టపోయారు, మేము కాదనట్లేదు దాని గురించి. కానీ ఇప్పుడు మాకు వరద వచ్చింది, సడన్గా వెళ్ళిపోయింది. కానీ మనకి వరద వచ్చినట్టే లేదు. ఇప్పుడు అంతా శుభ్రంగా చేసి బీసింగ్ వేసి శుభ్రంగా చేశారు. ఏంటంటే పైన ఉన్న వాళ్ళని కూడా మేము ఇబ్బంది పడ్డాం, కొంచెం తిండికి కానీ నీళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడ్డాం. దాని గురించి కూడా సహాయం చేశారు మాకు, ప్లేయర్ ప్యాకెట్లు అని అయ్యి అని ఇవన్నీ తెచ్చిచ్చారు. దానికి కూడా మేము ఇదే తిని లేదు అనకూడదు, అంతా బాగానే చేశారు. అప్పుడు ఆదుకున్నారు సార్, మాకు తినడానికి అన్నీ ఇచ్చారు, కొవ్వొత్తులతో సహా అగ్గిపెట్టి దోమల చక్రాలు మొత్తం అన్నీ ఇచ్చారు, ఏది లేకుండా లేదు. కొవ్వొత్తులతో సహా మొత్తం ఇచ్చారు, దేనికి ఇబ్బంది పడలా మేము. ఏం అని వరదలో మాత్రం పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అన్నీ ఇచ్చారు, లేదు అన్ని కానీ ఏం లేదు, పెరుగు పాలు అన్నీ ఇచ్చారు. వరదలో మాత్రం బాగా చూశారు.